हेलो वेलकम टू हेमास किचन काजु पनीर एला तैयार चेयालो चूपिस्तानु आलस्यमंडी वीडियो चूसेद्दामा काजु पनीर कावाल्सिन इंग्रीडियंट चूपिस्तानु काजु इदी ओक कप काजु तीसुकुन्नानु हेरिटेज पनीर तीसुकुन्नानंडी इदी हेरिटेज पनीर 400 ग्राम्स 2 पैकेट्स तीसुकुन्नानु अंड टमाटो इवी क्यूब्स वेसुकोवाली करी तो पाटु चूपिस्तानु एला वेसुकोवालो ఆనియన్ క్యూబ్స్ తీసుకోవాలి ఇట్లా ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పెద్ద పెద్దగా ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకొని కర్రీ అయిన తర్వాత వేసుకోవాలి టమాటో ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి మనం ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేగాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనిచ్చాలి ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి కొంచెం అప్పుడు పచ్చి వాసన పోతుంది లేకుంటే పచ్చి వాసన వస్తుంది అంత వరకు వేగనిద్దాం కాస్త మనం వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం నూనె తీసుకోవాలండి ఒక 2 టేబుల్ స్పూన్ల అంత ఆయిల్ తీసుకొని ఆనియన్ అండ్ టమాటా మనం ఫ్రై చేసుకోవాలి కాస్త ఈ ఆనియన్ అండి క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ ఇదండి ఇలా చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా మరీ ఎక్కువ ఎర్రగా అవ్వకుండా కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకుందామండి అదే ఆయిల్ లో టమాటా వేసుకున్నాము ఈ టమాటా కాస్త ఫ్రై చేసుకుందామండి ఇది కూడా సేమ్ అలాగే ఆనియన్ ఎలా చేసుకున్నామో అలాగే చేసుకుందాం ఈ టమాటాను కూడా ఇదండి ఇట్లా కింద ఒకసారి పైకి ఒకసారి టర్న్ చేసుకోవాలండి ఇవి అప్పుడే కొంచెం బాగా వేగుతుంది టమాటా ఇలా ఒకసారి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇవి తీసుకున్నాము ఇవి ఆయిల్ లో కాకుండా నిప్పులు ఉంటే నిప్పుల మీద గానీ పెనం మీద కూడా కాల్చుకుంటే చాలా బాగుంటదండి ఇంగాను వీట్లో ఇలాగే ఇప్పుడు మనం వీట్లో కొంచెం మన జీడిపప్పు పెట్టుకున్నాం కదా అది కూడా ఫ్రై చేసుకుందాము ఉప్పు ఫ్రై అయ్యిందండి ఒక ప్లేట్ లో తీసుకుందాం చూడండి ఆయిల్ ఇలా బబుల్స్ వచ్చి పైకి తేలేంత వరకు మనం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి మనం ఉప్పు కారం పసుపు అన్ని వేసేసుకుందాము పసుపు కొద్దిగా కారం మనం తగినంత వేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను తగినంత salt వేసుకోవాలి సరిపోకపోతే మరి చూసి వేసుకోవచ్చు చివర్లో కాస్త ఈ ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుందాం ఈ గ్రేవీ మనకి కొంచెం చిక్కగానే ఉండాలండి మరి ఎక్కువ నీళ్లు ఉండకూడదు ఇది సరిపోతాయి చూడండి ఇలా ఉడికినప్పుడు కాస్త ఉడకాలి ఉప్పు కారం పసుపు అన్ని వేసాం కదండి ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ వేసుకొని బాగా మనం కొంచెం కలుపుకోవాలి వెరీ సింపుల్ అండి చాలా ఈజీ మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా దగ్గరగా ఉంటే మనం అన్ని రెడీ చేసుకున్నాం అంటే 10 మినిట్స్ లో అయిపోతుంది ఈ రెసిపీ మనం హోటల్ కే వెళ్లి తెచ్చుకోవాలక్కర్లేదు పిల్లలకు హాయిగా చపాతీ చేసి ఇంట్లో చేసుకొని హాయిగా పెట్టేయచ్చు ఈ కరోనా టైం లో బయటికి వెళ్ళడానికి కుల్లేదు కదా ఈజీగా చేసేయచ్చు పన్నీర్ ఇంట్లో ఉంటే మాత్రం పన్నీర్ కాస్త ఉడుకుతోంది కదండి ఇప్పుడు మనం ఈ కాజు వేసేసుకుందాము కాజు వేసి ఒక్క నిమిషం ఉడకనిద్దామండి చాలు ఒక్క నిమిషం కంటే ఎక్కువ అవసరం లేదు 1 మినిట్ చాలు ఓకే రెడీ అయ్యిందండి మన కర్రీ ఈ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్న ఈ టమాటో అండ్ ఆనియన్ ఆనియన్ క్యూబ్స్ కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా
ఇవి వేసుకుందాం పైన. ఓకే అండి, రెడీ అయింది. పైన కొత్తిమీర చల్లేసుకుందాము. వావ్ మమ్మీ, పన్నీర్ కరియా, థాంక్యూ. అవునన్న, రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది. వీటిపైన మనము, నేను పెరుగు మీద మీగడ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. నేను ఎప్పుడు పెరుగు మీద మీగడ వేస్తాను కాస్త. ఇది బాగా రుచిగా ఉంటుంది మన కూరలో కలుపుకొని అలా తినేస్తూ ఉంటే. జస్ట్ కొద్దిగా అట్లా 2 స్పూన్లంత పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది. నేను క్రీమ్ వేసుకున్నాను, ఫ్రెష్ క్రీమ్. మీరు పాలమీగడతో తయారు చేసిన క్రీమ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ట్రై చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు మీ హేమ.